చెప్పండి, జనాల్లో ఈ పదవుల కోసం షార్ట్ కట్ లో పదవులు సంపాదించి షార్ట్ కట్ లో ప్రెసిడెంట్ అయిపోయి పాపులర్ అయిపోవాలని తపన ఎక్కువైతే కనపడుతుందని నాకు అనిపించింది. ఈ కొత్తగా వచ్చిన ప్యానల్లో చేంజ్ అనే ప్యానల్లో దాన్ని నియంత్రించే అవకాశం మీకు మీరు ఆలోచిస్తున్నారా ఫ్యూచర్ లో? నేను ఒక నియమం పెట్టుకున్నానండి, ఇట్ బి ఎ పాజిటివ్ క్యాంపెయిన్ అని. సో దెర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి మీరు ఆ ప్యానల్ కానీ ఆ ప్యానల్ గురించి కానీ లేకపోతే వారి వ్యక్తుల్లో కానీ వాటి గురించి మాట్లాడే ఇది లేదు. కాకపోతే మీరు అడిగింది రాజ్యాంగపరమైన సమాధానం అయితే చెప్తానండి. దీంట్లో ఏంటంటే మనకి మనం రాసుకున్న బైలాస్ లో ఇటువంటి మీరు అడిగింది పనిచేసే వాళ్ళే రావాలి, వాళ్ళకి ఇది ఉండాలి అని చెప్పి రెండు నియమాలు పెట్టారండి. రెండు నియమాలు ఏంటంటే, ఒకటి ఆరేళ్లు మనం సంఘంలో పనిచేస్తే గానీ అది కార్యనిర్వాహ అధ్యక్ష పదవికి మనం పోటీ చేయలేము. మళ్ళీ అది కూడా డైరెక్ట్ గా అధ్యక్ష పదవి పెట్టలేదండి, రెండేళ్లు గ్యాప్ ఇచ్చి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి పెట్టారంటే 6+2 8 ఏళ్లు మీరు సంస్థతో మీరు అనుబంధం ఏర్పరచుకుని ఆ సంస్థ మీద మీకు గౌరవం కాపాడి మీకు ఏమైనా తప్పులు ఉంటే మీరు సరిదిద్దుకుని మీ కార్యరచన మీరు అటు ఒక దిశలో వెళ్ళటానికి 8 ఏళ్లు గ్యాప్ అయితే ఉన్నాయి. సో అడ్డదారిలో ప్రెసిడెంట్ అవటం అనేది ప్రస్తుత నియమాల్లోనే కొంచెం అంటే 8 ఏళ్ళు అనేది ఒక నియమం ఉంది. మనము ఈ మనకు ఒకవేళ బలపరుచుకున్న వ్యక్తులతో అంటే లేకపోతే కొన్ని ఎంట్రన్స్ వచ్చేపారంటే ఒక ఓట్లు పరంగా కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ పరంగా కానీ సర్వీస్ లేకుండా వచ్చే సమయంలో ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ లో ఆ డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఎవరైనా ఓట్లు చేర్పించుకుని వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా నేను ఇందాకే సమాధానం చెప్పాను. ఒకవేళ వారు వస్తే ఎంతో కొంత వారికి సంస్థలో ప్రేమ ఉందని మనం గ్రహించి వారిని మార్చి సంస్థకి వాళ్ళు ప్రేమించేటట్టు వాళ్ళు మార్చుకునే బాధ్యత అప్పుడున్న నాయకత్వానికి ఆ ప్యానల్కి ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఫలానా విషయంలో లోపలికి వచ్చారని ఆ పాజిటివ్ థింకింగ్ తోనే మార్పు వస్తుంది. కానీ మనం గొడవ పెట్టుకున్నప్పుడు టెన్షన్లు పెరిగి సంస్థకి వచ్చిన చాలా జటిలమైన సమస్యలకు సమస్య యాడ్ అవుతుంది. ఆ పాజిటివ్ అవుట్లుక్ తో మనం చేద్దామనే ఆలోచన ప్రాక్టికల్ గా నేను చూసి నేను నేర్చుకున్న అనుభవాల్లో అదే అవుట్లుక్ తో వెళ్తే సక్సెస్ చాలా సార్లు వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుందని నేను తీవ్రంగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.